वंदे वंदारु मंदारा इंदुभूषण नंदनम अमंदानंद संदोहम बंधुरम सिंधुराननम बंधुरम सिंधुराननम। पवित्र कार्तीक मासम ई कार्तीक मासंलो మనము ఏ విధంగా ఎట్లా ఉండాలో కార్తీక పురాణం ద్వారా జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పేటువంటి దివ్య వృత్తాంతాలన్నింటినీ కూడా మనం వింటున్నాం. ఎందుకంటే ఇహ జన్మని యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాంతి కార్తీక వ్రతముత్తమం. ఈ జన్మలో కాని కిందటి జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా కార్తీక వ్రత ఆచరణ చేత మొత్తం పోతాయి అని చెప్పంటున్నారు. అంటే కార్తీక మాసం ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. పాప నాశనములు కలిగించేది, సాధారణంగా మానవుని యొక్క పాపం అనుభవిస్తే కాని పోదు. అందుకనే ధర్మసూక్ష్మములు కొన్ని ఉన్నాయి అంతా కూడా. ఆ ధర్మసూక్ష్మాలు ఆలోచించి ఎక్కడ ఎప్పుడు ఏ పని చేస్తే ఏ విధంగా సులభమవుతుందో గ్రహించాలి మనం అంతా. అందులో పాపకర్మల నుంచి కూడా దూరం చేసేది కాబట్టి కార్తీక మాసానికి ఇంత వైశిష్ట్యము అని చెప్పంటున్నారు. కార్తీక మాసే సంప్రాప్తే పంచ కార్యాణి మానవైః. ఈ కార్తీక మాసంలో మానవులు ఐదు కార్యక్రమాలు చేయాలట. అది ఏమిటంటే స్నానం దీపం చ దానం చ శంభోః బిల్వార్చనం యథా ధాత్రీ ఛాయాం సమాశ్రిత్య వన భోజనమాచరే. ఆ ఐదు కార్యక్రమములు ఏమిటయ్యా అంటే స్నానము దీపము దానము పరమశివుడికి బిల్వార్చన లేదంటే విష్ణుమూర్తికి మారేడు దళములతో అర్చన, ఇవి చేయటం వల్ల అదీ కాకుండా వనభోజనమాచరే కిందటి అధ్యాయంలో చెప్పినటువంటి విధంగా వనభోజనాన్ని మనం ఆచరించినందువల్ల కూడా మన పాపాలు పోతాయి అని చెప్పంటున్నారు. సరే మహారాజా, అదే కాకుండా ఈ కార్తీక మాస వ్రత ఫలములు చాలా గొప్పగా ఉంటాయి. మనం ఇంతవరకు కూడా ఉదాహరణపూర్వకంగా కొన్ని వృత్తాంతాలన్నీ కూడా చెప్పుకున్నాము. కానీ ఈ కార్తీక వ్రత మాసాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఈ కార్తీక పురాణాన్ని వింటారో, దానికి ఫలితం ఏమిటయ్యా అంటే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కమలములతో అర్చించాలి. కమలం లక్ష్మీప్రదము అని చెప్పంటున్నారు. లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియ అని పేరు. అందుకని కమలముల చేత మహావిష్ణువును అర్చించినందువల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందువల్ల హోమం చేసేటప్పుడు కూడా శ్రీ సూక్తంతో కమలములు ఆవు నేతిలో అద్ది హోమం చేస్తుంటారు. లక్ష్మీప్రియత్వాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా తులసి దళాలు బిల్వపత్రాలు జాజిపూలతో కూడా విష్ణువును పూజించడం వల్ల మనకు ఎటువంటి పాపం లేకుండా ఉంటుంది. మనము చేసినటువంటి క్రూర కర్మలు ఏమన్నా ఉంటే కూడా నశిస్తాయి అని చెప్పంటున్నారు. అటువంటి వాళ్ళు భూమిపైన జన్మించేటువంటి అవకాశం కానీ తల్లిపాలు తాగేటువంటి అవకాశం కానీ ఉండదు. అంటే ఏంటక్కడ జన్మే లేదు అని చెప్పంటున్నారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసంలో దానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా సూర్యోదయమైన తర్వాత చీకటి ఏ విధంగా పోతుందో అదే విధంగా పోతాయి. ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని సాలక్ రూపంలో ప్రతిష్ఠించి అర్చన చేసినటువంటి వాళ్లకు మరణంలో బాధ ఉండదు అని చెప్పంటున్నాడు. మరణించడం తథ్యం, కానీ మరణ సమయంలో పొందేటువంటి బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. భావం ఉంటుంది, భాష రాదు. చెప్పాలి అనుకుంటాం, మన వల్ల కాదు. ఎక్కి ఎక్కి ఏడుస్తుంటాడు జీవుడు,
కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంటాడు. చెప్పడానికి వీలు లేదు ఇటువంటి మహాబాధలన్నీ మరణ సమయంలో ఉంటాయి అని చెప్పి అంటుంటారు. అటువంటి మరణ బాధ ఉండదు అంటున్నారు. అటువంటి వారి సమీపానికి యమదూతలు రావటానికి కూడా భయపడతారు. కాబట్టి కార్తీక మాసంలో సాలగ్రామ పూజ అత్యంత విశేషంగా ఉంటుంది అని చెప్పంటున్నారు. సాలగ్రామంతో పాటు ఎవరైతే ఈ వనభోజనాన్ని ధాత్రీ వృక్ష సమీపంలో అంటే ఉసిరి చెట్టు, ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు, అదే చెబుతారు. ధాత్రీ దేవ నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ, ఆ వృక్షం యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నారు. ఓ ధాత్రీదేవి, మనం చెప్పుకున్నాం దేవతా వృక్షములని కొన్ని ఉన్నాయి, వాటిల్లో లక్ష్మీప్రియత్వం కలిగినటువంటిది ఉసిరిక, అత్యంత ఆరోగ్యప్రదం కూడా. అందువల్ల ధాత్రీదేవ నమస్తుభ్యం, ఓ ధాత్రీదేవి తుభ్యం నమః, నీకు నమస్కారం. సర్వపాపక్షయంకరీ, సర్వపాపాలు పోగొట్టేదాన. పుత్రాందేహి, చూడండి పుత్రుడు కూడా ఇస్తుంది, అంటే పాపభాగం పోతే మనకు పుణ్యం కలుగుతుంది, అటువంటి పుణ్య విశేషం చేతనే పుత్రులు కలుగుతారు అని చెప్పంటుంటారు. మహాప్రాజ్ఞే యశోదేహి బలంచచ, చూడండి ఎంత యశస్సు, కీర్తి కలుగుతుంది, బలం కలుగుతుంది, అంటే ఆరోగ్యం కలుగుతాయి. కాబట్టి ఉసిరిక చుట్టు కింద భోజనం చేస్తే ఇంత ఫలితం కలుగుతుంది. కార్తీకే ధాత్రివృక్షాత్యాం చిత్రాన్నస్తోషయేత్ హరిం బ్రాహ్మణాన్ భోజయేత్ భక్త్యా స్వయం భుంజీత బంధుభి. ఓ మహారాజా, ఉసిరి చెట్టు కింద ఎవరైతే బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తారో వాళ్ళు ధన్యజీవులు. అలా చేసినటువంటి వారికి పాపభాగం మాత్రం కూడా ఉండదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి వారు విష్ణువును పూజించినట్టయితే మహాలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణాలయాల్లో మామిడి ఆకులు కట్టడం వల్ల కానీ, విష్ణు సమీపంలో నివసించడం వల్ల కానీ పుణ్యప్రదం. విష్ణుమూర్తికి ఆలయంలో సాష్టాంగ దండ ప్రణామం చేసినటువంటి వారికి 10 అశ్వమేధ యాగాల ఫలితం కలుగుతుంది. ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుగా కూచుని జపం, హోమం, దేవతార్చన చేసినటువంటి వారు పితృదేవతలతో కలిసి వైకుంఠానికి వెళ్ళేటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తడి వస్త్రంతో ఉన్న వారికి పొడి వస్త్రాన్ని దానం చేసినట్టయితే అది కూడా అశ్వమేధయాగమంత ఫలితం కలుగుతుందయ్యా మహారాజా. ఈ నెలలో ఆలయ శిఖరాలపైన భగవంతుడి యొక్క ధ్వజమును ఎగరేసినటువంటి వారి యొక్క పాపాలు గాలి పువ్వుల్లోని పుప్పుడు రేణువులు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయ్యా. ఇంకో విశేషం ఏమిటంటే అభిషపూలతో విష్ణుమూర్తికి పూజ చేసినటువంటి వారికి కూడా 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనం అంటే తులసి కోట, తులసి కోటను ఆవు పేడతో చక్కగా అలికి చక్కని ముగ్గులు పెడుతుందో విష్ణుమూర్తికి ప్రియమైనటువంటి భక్తురాలవుతుందయ్యా. అదే కాకుండా విష్ణువు యొక్క సన్నిధిలో తులసి కోట దగ్గర నందాదీపం పెట్టినందువల్ల కూడా ఫలితం కలుగుతుంది. నందాదీపం అంటే తులసి కోట ముందు చక్కగా అలికి అక్కడ ధాన్యం పోసి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి వత్తి వెలిగించి దీపం వెలిగి వత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం కొండక్కకండ తెల్లవార్లు జాగ్రత్తగా చూడాలి, దీన్నే నందాదీపము అని చెప్పి అంటుంటారు. దీపాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ నందాదీపం చేత తెల్లవార్లు వెలగడం చేత పుణ్యప్రదమవుతుంది అంటున్నారు. అదేవిధంగా ఇంతటి పుణ్యఫలములు ప్రసాదించేటువంటి పవిత్ర మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో అనేక రకమైనటువంటి దివ్యమైనటువంటి భోగ్యములందరికీ కూడా కలుగుతాయి. దీపాలు పెట్టడం కనీసం సాధ్యం కానటువంటి వాళ్ళు ఆలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, దానివల్ల కూడా పుణ్యం కలుగుతుంది. సాలగ్రామాన్ని గంధంతో అలంకరించి విష్ణుమూర్తికి చక్కగా ప్రియమైనటువంటి పదార్థముల చేత నైవేద్యం పెట్టాలి. తులసి దళములతో తప్పకుండా విష్ణువును అర్చించాలి. శివుణ్ణి జిల్లేడు పూలతో అర్చించినటువంటి వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. విష్ణుమూర్తిని మల్లెపూలతో అర్చించినటువంటి వారికి అన్ని పాపాలు పోయి విముక్తి కలుగుతుంది.
తులసి గంధంతో సాలగ్రామాన్ని పూజించినటువంటి వాళ్లకు వైకుంఠంలో ఉండేటువంటి యోగ్యత కలుగుతుంది. విష్ణుమూర్తి సన్నిధిలో నాట్యం చేసి దివ్య కీర్తనలు పాడినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక జన్మలలో కూడా సుఖప్రాప్తి కలుగుతుంది. భక్తితో ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్ళ వంశంలో ఉండేటువంటి వాళ్లకు అన్నమునకు దరిద్రం కాకుండా ఉంటుంది. అంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి భాగ్యం కలుగుతుంది. అందుకే అన్నదానం మహాదానం సర్వదానాత్ మహత్తరం అని చెప్పి అన్నారు. ఎన్ని దానములు ఉన్నప్పటికీ అన్నదానం శ్రేష్టం ఎందుకయ్యా అంటే ఉపనిషత్తులో చెప్పినట్టుగా అన్నదః ప్రాణదః ప్రోక్తః ప్రాణాన్ని నిలుపుతుంది అన్నం. అందుకనే ఎవరైనా ముందు అన్నదానము అంటారు. జీవుడికి తృప్తి కలిగించేది అన్నదానం. అంతేగాని ఎంత బంగారం ఇచ్చినా ఎన్ని మిద్దెలు ఇచ్చినా ఎన్ని మేడలు ఇచ్చినప్పటికీ తృప్తి కలగదు. అందుకనే లోకంలో ఒక మాట, ఆకలిగున్న వాడికి అన్నం పెట్టాలి కానీ బంగారం పెడితే ఏం లాభం అండి? లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ బంగారు కణికలు మింగబోడు అంటారు. అందువల్ల ఈ మాసంలో మనకు తోచినటువంటి విధంగా శక్తి అనుసారం అదేనండి యథాశక్తియా, లేనివాడు లేనట్టుగా ఉండాలి, ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండాలి. ఉన్నవాడు లేనట్టుగాను లేనివాడు ఉన్నట్టుగా నటించరాదు. ఇది నటన అవుతుంది ఎప్పుడైనా సరే. భగవంతుడి ముందు అది పరికిరాదు. అదే విధంగా ఎవరైతే ఈ విధంగా అన్నదానం చేసి 10 మందికి తృప్తి కలిగిస్తారో వాళ్ళ వంశంలో ఉండేటువంటి వాళ్లకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. మనము డబ్బులుండి కూడా కనీసం కార్తీక మాసంలో పిసినారితనంతో ఒక్క దీపం కూడా వెలిగించకుండా ఎవరికి దాన ధర్మాదులు చెయ్యకుండా దాన ధర్మాదులు చేసేటువంటి వాళ్ళ కడ్డు పెడుతూ రకరకాలైనటువంటి విపరీత కృత్యాలు చేయటం వల్ల మన వంశం వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి అటువంటి వాళ్ళు నీచ జాతుల్లో జన్మించవలసి వస్తుంది. అటువంటి విధి విధానం లేకుండా ఎవరైతే ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించాలి అని చెప్పన్నారు. పుష్పై దేవా ప్రసీదంతి పుష్పచింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథంలో చెప్తాడు పుష్పై దేవా ప్రసీదంతి. పూజ అంటే పుష్పములు కావాలి. శివుడికి నీళ్లున్నప్పటికీ పుష్పం కావాలి కదండి. అందుకని ఎప్పుడైనా సరే కదంబ పుష్పముల చేత ఉత్తమ లోకంలో మనము జన్మించడానికి అవకాశం ఉంటుంది. సూర్యమండలాన్ని దాటి వాడు పద్మములతో పూజించినటువంటి వాడు శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలిగినటువంటి వాడు అవుతాడు. అందువల్ల పుష్పములు రకరకాల పుష్పములతో కొంతమంది స్వామిని కాస్త అర్చిస్తుంటారు. పూలు లేందే వాళ్ళకి నిజంగా అర్చన చేసినట్టుండదు. ఒక్కొక్క భావం ఒక్కో రకంగా ఉంటుందండి. అనేక రకాల జాతి పుష్పాలు ఉంటాయి. అటువంటి పుష్పాలతో భగవంతుణ్ణి అర్చించాలి. జనక మహారాజా కార్తీక మాసంలో అవిష పూలతో విష్ణువును పూజిస్తే వాళ్ళు స్వర్గానికి అధిపతులుగా మారతారు. ఇవన్నీ కాదు, కనీసం కార్తీక మాసంలో కార్తీకే భానుమారేతు స్నానకర్మ సమాచరే మాస స్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభ్యతే నృప. పోనీ మాస సమయం ఈ నెల రోజులు కూడా మనం స్నానం చేయటానికి వీలు లేదు. కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ ఆదివారం పాడ్యమి నాడు కానీ అదేవిధంగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి తిథి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ తప్పకుండా స్నానం చెయ్యాలి. ఒకవేళ ఈ రోజును కూడా మనకు వీలు కావు, కనీసం పౌర్ణమి నాడైనా సరే స్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉన్నందువల్ల కూడా మహాపుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శుక్రపద్యమి నాడు కానీ పూర్ణిమ రోజు కానీ చివరికి అమావాస్య రోజైనప్పటికీ కూడా సంకల్పం చెప్పుకొని మొలం ఎవరైతే చేస్తుంటారో నెలంతా కూడా చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఇది తప్పకుండా ఆచరించాలి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చేసేటువంటి పూజ విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. ఎంతోమంది సంవత్సర కాలం చేసినప్పటికీ ఒక్క కార్తీక మాసంలో ఏం చేయకపోతే కూడా వాళ్ళు ఆ పూజలను ఎంత చేసినా ఫలితం ఉండదంతా కూడా. అందుకని ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివదేవాలయం కానీ విష్ణుదేవాలయం కానీ నదీతీరంలో కానీ సముద్ర తీరంలో కానీ వటవృక్షఛాయలో కానీ మరివృక్షఛాయలో కానీ మారేడు చుట్టు కింద కానీ ఉసిరి చుట్టు కింద కానీ దీపం పెడతారు,
పూజ చేస్తుంటారో పరమేశ్వర అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. దీంతో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆచరణ అవశ్యకర్తవ్యం మహారాజా దాన్ని ఆచరించవలసింది అని చెప్పుంటున్నాడు. అందుకే కార్తీకే బిల్వపత్రేణ విష్ణున్యాసపూర్వం ఈశ్వరమర్చయే. కార్తీక మాసంలో బిల్వదళముల చేత శివుణ్ణే కాదు విష్ణువును కూడా వర్ణం అర్చించవచ్చు. ధనుర్మాస సమయంలో వెంకటేశ్వరునికి బిల్వపత్రముల చేతనే అర్చన జరుగుతుంది. కాబట్టి ఈ బిల్వలములలో కూడా లక్ష్మీమారేడు అనేటువంటిది ఉంటుంది. ఆ బిల్వపత్రములతో లక్ష్మీదేవిని అర్చిస్తే కూడా పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పుంటున్నాడు. అందువల్ల ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దామోదర మాసంగా కీర్తించబడినటువంటి ఈ మాసంలో ఇవన్నీ పుణ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మన యొక్క శక్తిని అనుసరించి అనేక విధాలుగా పూజించాలి. ఈ పూజించినందువల్ల మహత్తరమైనటువంటి పుణ్యం లభిస్తుంది. నా కార్తీక సమో మాసః నా కృతే న యుగం సమం న వేద సదృశం శాస్త్రం నతోయం గంగయా సమం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసమే లేదు అన్నారు. కృతయుగంతో సమానమైనటువంటి యుగమే లేదు అన్నారు. అదేవిధంగా వేదశాస్త్రం కంటే వేదం కంటే మించినటువంటి శాస్త్రం లేదన్నారు. అట్లాగే మాసంలో తోయంలో అంటే నదులలో గంగ కంటే మించినటువంటిది లేదు అని చెప్పి అన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో యథాశక్తిగా మానవులు తమకున్నటువంటి ద్రవ్యముల చేత దాన ధర్మాదులు చేస్తూ కనీసం వాట సాయం చెయ్యాలి. చేత సాయం చేయలేకపోయినా ధన సాయం చేయలేకపోయినా ఎవరన్నా చేసేటువంటి వాళ్లకు సహకరించాలి. లేనిపోయిన మాటలు మాట్లాడకుండా సహకరిస్తూ మనము దేవాలయం కల్లి కనీసం తోరణం గట్టినా మార్జన్యా సమర్జయిత్వ చీపురుతో ఊడ్చినప్పటికీ రంగవల్లులు వేసినప్పటికీ కూడా పుణ్యఫలం లభిస్తుంది. అదే ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందండి, అది అక్కడ మనం స్వార్థంతో చేసినట్టు అవుతుంది. అందుకనే స్వార్థం గృహార్చనం ప్రోక్తం అని చెప్పి అంటుంటారు. గృహంలో చేసేటువంటి అర్చన నీకు నీ పిల్లలకు కానీ, దేవాలయంలో సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అని చెప్పి పూజ చేస్తుంటాం. కాబట్టి దేవాలయం శుభ్రం చేసినందువల్ల కానీ, దేవాలయం ఊడ్చినందువల్ల కానీ, ఒక మామిడి తోరణం కట్టడం వల్ల కానీ, అదేవిధంగా ప్రసాద వినియోగం చేయటం వల్ల కానీ, దేవకర్మల చేత కూడా మనిషి యొక్క దుష్కర్మ తొలుగుతుంది. కాబట్టి కర్మదోషం పోతుంది. కాబట్టి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విధులు ఇవన్నీ కూడా ఎంత అనారోగ్యంగా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా స్మరణ చెయ్యాలి. ఆ స్మరణ చేత కూడా పవిత్రుడవుతాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇటువంటి పుణ్య విధులు ఎవరైతే ఆచరిస్తారో వారు భద్రప్రదంగా భవ్యలోకాలకు వెళ్ళి సుఖిస్తారు. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో మనము చేయవలసినటువంటి విధులు జాగ్రత్తగా విన్నావు కాబట్టి తద్విధానంగా నీ నగరంలో కూడా ప్రజలంతా చక్కగా ఉండటం కోసం ఈ విధులని ఆచరింపచేయగలవు అని చెప్పి జనకునికి వశిష్ఠుడు చెప్పినటువంటి కార్తీక పురాణంలో ఉండేటువంటి ఒక అధ్యాయం. అంటే దీనివల్ల ఏమిటండి, పవిత్రమైనటువంటి ఏదో చేయటం కాదు, శాస్త్ర ప్రకారంగా తెలుసు చేయటం మన కర్తవ్యం అవుతుంది. కాబట్టి తెలియ చేయవలసినటువంటి మనుషులు ఉండాలి. అందుకే ఒక గురువు లోకంలో తల్లి తండ్రిని చూపు, తండ్రి గురువును చూపు, గురువు భగవంతుని చూపు. గురువు భగవంతుణ్ణి చూపిస్తాడు ఆధ్యాత్మిక గురువు అయితే. వీళ్ళంతా గురుప్రాయులు. అటువంటి ఆ గురువుల యొక్క సన్నిధిలో మనం జ్ఞానాన్ని గ్రహించి జనక మహారాజుకు చెబుతున్నటువంటి కార్తీక పురాణాన్ని ఈ శ్రీశైల టీవీ ద్వారా విన్నటువంటి మనమంతా కూడా భాగ్యవంతులం. ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు ఈ హరిహర మాసంలో, ఈ దామోదర మాసంలో, ఈ ప్రవర మాసంలో మనకందరికీ శుభాలు కలిగించాలని, మనమంతా పుణ్యవంతులం కావడానికి ప్రయత్నించాలని మనమంతా ప్రార్థిద్దాం. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమ శివాయ సాంబాయ.